వీటి నుండి రక్షించేది కల్వరి 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 కల్వరి. పరిశుద్ధ గ్రంథమందు మనం పరిశీలన చేసినప్పుడు ముగ్గురు వ్యక్తుల గురించి ప్రభువే సాక్ష్యం చెబుతున్నాడు. దేవుడు సాక్ష్యము అనగానే దేవుడు కూడా మనుషుల గురించి సాక్ష్యం చెబుతాడా? అది నాకు కొంచెం ఆశ్చర్యకరమైన విషయం అనిపించింది. ఆ ముగ్గురు వ్యక్తులు ఎవరో మనందరికి తెలిసిన విషయమే. మొట్టమొదటి వ్యక్తి అబ్రహాం గురించి మాట్లాడుతూ అబ్రహాం నాకు స్నేహితుడు అన్నాడు. మరొక వ్యక్తి మోషే గురించి మాట్లాడుతూ మోషే నా ఇల్లంతట్లో నమ్మకస్తుడు అన్నాడు. ఇక మూడో వ్యక్తికి వచ్చేవారికి అబ్రహాం కాలం అయిపోయింది, మోషే కాలం అయిపోయింది, దావీదు కాలం వచ్చేసరికి దావీదుని గురించి అపొస్తల కార్యాలు 13:22 నేను యెషయా కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారమైన మనుషుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చను, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చనని చెప్పి అతని గురించి సాక్ష్యం ఇచ్చాను. ఈ మాట నేను చదువుతున్నప్పుడు దావీదు గురించి ఇంత బలమైన సాక్ష్యం చెబుతున్నాడు. అతడు నా హృదయానుసారుడు, నా హృదయం తలంపులన్నిటికీ సరైన వాడు, నా హృదయ తలంపులన్నీ ఎరిగిన వారు, అందుకని నేను అతని గురించి సాక్ష్యం ఇస్తున్నాను. బైబిల్ గ్రంథంలో మనం సమూయేలు గ్రంథము, రాజుల గ్రంథంలోకి వెళ్ళి చదువుతున్నప్పుడు మరి దావీదు ఒక నేరస్తుడు. దావీదు ఒక నేరం చేశాడు. ఎదుటి వ్యక్తి భార్యను చూసి ఒక సైన్యాధిపతి భార్య ఆవిడ తెలుసు తనకి, అయినా ఆ క్షణికమైన ఆవేశమో ఆలోచనలతో ఆ స్త్రీని మోహించి, మన ఆ స్త్రీని తన గదికి తెప్పించుకుని ఆవిడతో పాపం చేశాడు. ఊరియా భార్య అయినా బెత్షెబ మనందరికి తెలిసిన విషయమే, చాలాసార్లు మనం విన్నాం ఈ మాట. ఆ రోజుల్లో యుద్ధభూమికి వెళ్ళినప్పుడు కొన్ని నెలల పాటు యుద్ధం జరుగుతూ ఉండేది. ఆ సమయంలో ఏమైందంటే ఊరియా ఊళ్ళో లేడు, యుద్ధానికి వెళ్ళాడు యుద్ధభూమికి. కొన్ని నెలలైంది తను తిరిగి రాలా. ఆ సమయంలో మరి రాజుగారు, మహారాజుగారు కబురు చేసినప్పుడు బెత్షెబ రాజగృహంలోకి రావటం జరిగింది. తను ఎంతో పరిశుద్ధ గ్రంథమందు మనం పరిశీలన చేసినప్పుడు ముగ్గురు వ్యక్తుల గురించి ప్రభువే సాక్ష్యం చెబుతున్నాడు. దేవుడు సాక్ష్యము అనగానే దేవుడు కూడా మనుషుల గురించి సాక్ష్యం చెబుతాడా? అది నాకు కొంచెం ఆశ్చర్యకరమైన విషయం అనిపించింది. ఆ ముగ్గురు వ్యక్తులు ఎవరో మనందరికి తెలిసిన విషయమే. మొట్టమొదటి వ్యక్తి అబ్రహాం గురించి మాట్లాడుతూ అబ్రహాం నాకు స్నేహితుడు అన్నాడు. మరొక వ్యక్తి మోషే గురించి మాట్లాడుతూ మోషే నా ఇల్లంతట్లో నమ్మకస్తుడు అన్నాడు. ఇక మూడో వ్యక్తికి వచ్చేవారికి అబ్రహాం కాలం అయిపోయింది, మోషే కాలం అయిపోయింది, దావీదు కాలం వచ్చేసరికి దావీదుని గురించి అపొస్తల కార్యాలు 13:22 నేను యెషయా కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారమైన మనుషుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చను, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చనని చెప్పి అతని గురించి సాక్ష్యం ఇచ్చాను. ఈ మాట నేను చదువుతున్నప్పుడు దావీదు గురించి ఇంత బలమైన సాక్ష్యం చెబుతున్నాడు. అతడు నా హృదయానుసారుడు, నా హృదయం తలంపులన్నిటికీ సరైన వాడు, నా హృదయ తలంపులన్నీ ఎరిగిన వారు, అందుకని నేను అతని గురించి సాక్ష్యం ఇస్తున్నాను. బైబిల్ గ్రంథంలో మనం సమూయేలు గ్రంథము, రాజుల గ్రంథంలోకి వెళ్ళి చదువుతున్నప్పుడు మరి దావీదు ఒక నేరస్తుడు. దావీదు ఒక నేరం చేశాడు. ఎదుటి వ్యక్తి భార్యను చూసి ఒక సైన్యాధిపతి భార్య ఆవిడ తెలుసు తనకి, అయినా ఆ క్షణికమైన ఆవేశమో ఆలోచనలతో ఆ స్త్రీని మోహించి, మన ఆ స్త్రీని తన గదికి తెప్పించుకుని ఆవిడతో పాపం చేశాడు.
ఊరియా భార్య అయిన బెత్సెబ మనందరికీ తెలిసిన విషయమే. చాలాసార్లు మనం విన్నాం ఈ మాట. ఆ రోజుల్లో యుద్ధభూమికి వెళ్ళినప్పుడు కొన్ని నెలల పాటు యుద్ధం జరుగుతూ ఉండేది. ఆ సమయంలో ఏమైందంటే ఊరియా ఊళ్ళో లేడు, యుద్ధానికి వెళ్ళాడు యుద్ధభూమికి. కొన్ని నెలలైంది తను తిరిగి రాల. ఆ సమయంలో మరి రాజుగారు మహారాజుగారు కబురు చేస్తున్నప్పుడు బెత్సెబ రాజగృహంలోకి రావటం జరిగింది. తను ఎంతో అందగత్తె కాబట్టి తనతో అతను శయనించను అని రాయబడి ఉన్నది అక్కడ. ఆ కాలక్రమంలో ఏమైపోయిందంటే బెత్సెబ గర్భవతి అయింది. ఆ మాట మరి భర్త ఏమో యుద్ధానికి వెళ్ళాడు కొన్ని నెలలైంది. మనం దావీదు కాలంలోనే గొలియాతును చంపినప్పుడు దావీదు అక్కడ 40 దినాల నుంచి యుద్ధం జరుగుతున్నట్టుగా మనం అందులో చూసాం. 40 దినాలుగా అక్కడ యుద్ధభూమిలో యుద్ధ సన్నద్ధం అయిపోయి యుద్ధభూమికి వచ్చారు యుద్ధం చేసుకోవటానికి. 40 రోజులైంది యుద్ధం జరగలేదు, వాళ్ళు ఎవరు తిరిగి రాజ్యానికి రాలేదు. అంటే కొన్ని నెలల పాటు ఒక ప్రదేశాన్ని ఎన్నుకుని అక్కడ రెండు దేశాల వారు ఎదురెదురుగా నిలబడి రెండు రాజ్యాల వారు యుద్ధం ధర్మయుద్ధం చేసుకునేవారు అన్నమాట. ఎవరు గెలిస్తే వారు మరి ఓడిపోయిన వారి దగ్గర ఉన్న సొమ్మంతా దోసుకుని తిరిగి రావటం బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. వారి రాజ్యాన్ని ఆక్రమించుకోవటం చూస్తున్నాం. ఆ రీతిగా కొన్ని నెలల పాటు యుద్ధం జరిగేది. ఊరియా యుద్ధభూమికి వెళ్ళి కొన్ని నెలలైంది, భర్త దగ్గర లేడు, బెత్సెబకి గర్భం వచ్చింది. ఈ సంగతి దావీదుకి కబురు చేసిందంట. అయ్యా నేను గర్భవతిని అయ్యాను, భర్త లేడు, ఏంటి నా పరిస్థితి అని. ఆ గ్రంథంలో మనం చదువుతున్నప్పుడు దావీదు పడిన పాటలు వెంటనే ఊరియాకి కబురు పంపాడంట అర్జెంటుగా రమ్మని. ఊరియా పట్టణంలోకి వచ్చాడు, రాజుగారి దగ్గరికి వెళ్ళాడు. దావీదు అంటున్నాడు, ఊరియా నువ్వు చాలా రోజులుగా యుద్ధభూమిలో ఉన్నావు, నువ్వు కాస్త విశ్రాంతి తీసుకోవచ్చు కదా, మీ ఇంటికి వెళ్ళు విశ్రాంతి తీసుకోమన్నాడు. అతని ఉద్దేశం ఏంటంటే తను మళ్ళీ భార్య దగ్గరికి వెళ్తే ఒక 4 రోజులు 10 రోజులు గడిచాక ఆవిడ గర్భవతి అని తెలిసినా కూడా ఎవరు ఆక్షేపించరని తను ఆలోచన ప్రణాళిక. అక్కడ దావీదు ఆలోచనలు చూస్తుంటే ఒక తప్పును కప్పిపుచ్చుకోవటానికి ఒక మనిషి ఎన్ని రకాల ప్రయత్నాలు చేస్తాడు అనేది అక్కడ మనకు తెలుస్తూ ఉంటుంది. కానీ రాజుగారితో ఊరియా వెళ్తానని బయలుదేరాడు. కానీ ఆ గవిని దగ్గరికి గుమ్మాల దగ్గరికి వచ్చేవరకు అనేక మంది సైనికులు అనేక మంది సిబ్బంది అక్కడ పడుకుని ఉండటం చూసి అక్కడే ఉండిపోయి మద్యం తాగి వారితో కలిసి పడుకుండిపోయాడంట. ఊరియా ఇంటికి వెళ్ళలేదు. ఉదయం కాలానికల్లా మళ్ళీ దావీదుకు తెలిసింది. ఊరియాని మళ్ళీ లేపి రమ్మన్నాడు. నువ్వేం పని చేసావు ఇంటికి వెళ్ళమంటే ఇక్కడ ఎందుకు ఉన్నావు, ఇంటికి వెళ్ళి అన్నాడు. మళ్ళీ వెళ్తానన్నాడు కానీ ఈసారి కూడా వెళ్ళాలి. దావీదు టెన్షన్ పడుతున్నాడు. ఎందుకంటే ఊరియా ఇంటికి వెళ్తే చాలు, బెత్సెబ గర్భవతి అయినందుకు ఊరియానే కారణం అని చెప్పవచ్చు, అది అతని ఉద్దేశం. వెళ్ళలా, ఈసారి మళ్ళా కబురు చేశాడు. ఊరియా ఎందుకని వెళ్ళా, నువ్వు ఇంటికి వెళ్ళమన్నాను కదా, ఇన్నాళ్ళైంది నీ భార్యను చూసి, ఈ భార్య నీకోసం ఎదురు చూడదా, ఎందుకట్లా. రాజా అక్కడ యుద్ధభూమిలో అనేక మంది అక్కడ దేశం కోసం రాజ్యం కోసం యుద్ధం చేస్తున్నారు. ఇక్కడ చూస్తే సైనికులు కోటకి కావలగా ఉన్నారు, రక్షక భటులు చాలామంది నిద్రమనుకుని డ్యూటీ చేస్తున్నారు. ఇలాంటి విపత్కర సమయాల్లో కనుక నేను ఇంటికి వెళ్ళి విశ్రాంతి తీసుకుని నా భార్యతో సంతోషించి ఉన్నట్లయితే నా తోటి వారు ఏమనుకుంటారు, ఇది సమయమా, భార్యతో సంతోషించే సమయమా, కాబట్టి నేను వెళ్ళలేదు, యుద్ధం
అక్కడ సీరియస్గా ఉందంటే నేను మరలా యుద్ధ భూమికి వెళ్తాను, దయచేసి నన్ను ఏమనుకోవద్దు అన్నాడంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు ప్లాన్లు ప్రణాళికలు ఇండియన్ పెనల్ కోడ్లో లాలో ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లో ఒక నేరాన్ని ఎలాగో నిర్ధారణ చేస్తారంటే, ఎప్పుడు నిర్ధారణ చేయాలి చట్ట ప్రకారం అంటే, ఏదో రెండు మూడు దొంగ సాక్ష్యాలు చెబితే శిక్ష విధించరు, గుర్తుపెట్టుకోండి. ఒక నేరం ఒక అఫెన్స్ జరగాలంటే దానికి ముందు ఒక ప్లాన్ వేయాలి, ప్లానింగ్ ఉండాలి, ఆలోచన రావాలి ఇది చేయాలి నేనని. ఆ తర్వాత అక్కడ అటెంప్ట్ చేయాలి, వెళ్ళి అక్కడికి వెళ్ళి అటాక్ చేయాలి. అప్పుడు కానీ ఆ నేరం చేసినట్టుగా రుజువు అవుతుంది, అసలు ఉద్దేశం కలగాలి. దాన్ని ఏమంటారంటే ఇంగ్లీష్లో ఇంటెన్షన్ ప్రిపరేషన్ అటాక్. ముందు ఉద్దేశం కలగాలి, ఈ నేరం నేను చేయాలి అని, దానికి ప్లాన్ వేయాలి. మూడోది అమలు చేయాలి. ఈ మూడు జరిగినప్పుడు నేరం రుజువైనట్టుగా లెక్క. ఇక్కడ దావీదు బెసబ చూశాడు, ఉద్దేశం కలిగింది, పిలుచుకొచ్చాడు, పాపం చేశాడు, ఇప్పుడు కప్పిపుచ్చుకోలేకపోతున్నాడు. మూడో పని ఏం చేయాలంటే, గర్భం వచ్చిన బెత్సబాని భర్త లేకుండా యుద్ధ భూమిలో భర్త ఉన్నప్పుడు గర్భం వచ్చింది అంటే మరి ఎవరని అడిగినప్పుడు అది అవమానం కాబట్టి ఈసారి అటెంప్ట్ చేయబోతున్నాడు. ఎవరిని అంటే ఊరియాని చంపించాలి. ఊరియాని చచ్చిపోయాడు అనగానే బెత్సబాకి ఎవరు లేరు కాబట్టి తన గృహంలో చేర్చుకోవచ్చు, అప్పుడు ఎవరు కాదనరు. కావాలని ఊరియాని యుద్ధ భూమికి పంపించి ఒక ఉత్తరం రాసి పంపి ప్రీ ప్లానెడ్గా ఊరియాని చంపించడం జరిగింది. నాతాను ప్రవక్త దావీదు దగ్గరికి వెళ్ళి దావీదుని ఇండైరెక్ట్గా ఇలాంటి నేరం చేసినప్పుడు ఆ నేరస్తుడిని ఏం చేయాలని దావీదుని అడిగి దానికి శిక్ష ఏ రకంగా ఉంటుందో దావీదు చేత చెప్పించి ఆ శిక్ష దావీదికి దావీదు కుటుంబం మీదకి దేవుడు పంపుతూ అన్నాడు, నువ్వు ఒక పాపాన్ని కప్పిపుచ్చుకోవటానికి ఇంత ప్రణాళికలు వేయాలా? నువ్వు అడిగితే కొన్ని వేల మంది స్త్రీలను నీకు దయచేసేవాడిని కదా, నిన్ను వెంబడించే ఒక వ్యక్తి భార్యను నువ్వు ఇలాంటి ఉద్దేశంలోకి తీసుకొచ్చి అతన్ని నువ్వు చంపటం అనేది నా దృష్టిలో అది భయంకరమైన నేరం కాబట్టి నీ మీదకి నీ కుటుంబం మీదకి నేను శిక్షను పంపిస్తున్నాను. ఆ శిక్ష చాలా భయంకరంగా అనుభవించాడు దావీదు. అంత భయంకరమైన పాపం చేసిన దావీదు గురించి ఇక్కడ నేనేమంటున్నానంటే, ఈవేళ నా హృదయానుసారుడు నా ఇష్టాలను నెరవేర్చే నాకు ప్రియమైన వాడు అని సాక్ష్యం చెబుతున్నాడు దేవుడు దావీదు గురించి. ఏముంది దావీదులో ఇంకా ఇంత గుడ్ క్వాలిటీస్ ఏమున్నాయి, దేవుడు మెచ్చుకునేంత గుణలక్షణాలు ఏమున్నాయి? ఆల్రెడీ నేరం చేశాడు, నేరస్తుడు కదా. అప్పుడప్పుడు మనం మీరు అన్ని ఆశీర్వాదాలు దీవెనలు ఇవే కాకుండా బైబిల్లో ఉన్న వ్యక్తులు వాళ్ళ వ్యక్తిగత విషయాలు, వారు దేవునికి దూరమైన పరిస్థితులు, తిరిగి దేవుని దగ్గరికి చేరుకున్న పరిస్థితులు, వారు తిరిగి చేరిన తర్వాత దేవుడు వారిని ప్రేమించిన విధానం, అవన్నీ మనం బైబిల్ చదువుతున్నప్పుడు మనకు తెలుస్తూ ఉంటుంది. దేవుడు తెలిసి చెప్పేశాడు, నీతిమంతుడు ఒక్కడో లేడు, అందరూ పాపం చేసిన వారే. ఈ భూమి మీద ఎవడన్నా ఒక వ్యక్తి వచ్చి నేను పాపం ఎరుగను, నాకు అసలు పాపం తెలియదు అని అంటే అతన్ని అతను మోసపుచ్చుకుంటున్నట్టే. పాపం లేని వ్యక్తి అసలు లేనే లేడని ప్రభువే చెబుతున్నాడు. అలాంటి కోవలో ఉన్నవాడే దావీదు కూడా. అలాంటి కోవలో ఉన్న దావీదుని అబ్రహాము విశ్వాసములకు తండ్రి, విశ్వాసం ఉన్నవాడు, దేవుడు నా స్నేహితుడు అనటంలో తప్పులేదు. మోషే 40 ఏళ్ళు గొర్రెలు కాశాడు, 40 ఏళ్ళు అరణ్యంలో దేవుని మాట విని దాదాపు కొన్ని లక్షల మంది ఇశ్రాయేలుని నడిపించాడు. మోషే గురించి నా ఇల్లంతటిలో నమ్మకస్తుడని చెప్పడంలో తప్పులేదు.
మరి దావీదు విషయం వచ్చేవారికి ఇంత భయంకరమైన నేరం చేసావు నువ్వు, ఇదిగో నీ మీదకి నేను శిక్ష పంపిస్తున్నాను, ఇన్ని రకాల శిక్షలు నీ మీదకు వస్తున్నాయని హెచ్చరించి మరి శిక్ష విధించిన దేవుడు దావీదు గురించి అంటున్నాడు నా హృదయానుసారుడు. ఆ మాట నాకు బైబిల్ని తేరి తేరి దావీదు గురించి ఆ రెఫరెన్స్లన్నీ తీసి చదువుతూ ఉంటే ఒక పాయింట్ మనం నా వాక్యాలు మీరు వింటున్నారు చాలా కాలం నుంచి, ఒక ఆలోచన మనకు వస్తే ఏదైనా ఒక విషయం తెలుసుకోవాలి అంటే గూగుల్ సెర్చ్లోకి వెళ్ళో లేకపోతే ఒక డిక్షనరీ తెచ్చో ఎన్నో రకాలుగా మనం దాన్ని ఆ మూలాలు వెతుకుతాం. ఇవాళ యూత్ కూడా అలాగే ఉన్నారు, యూత్ కూడా అలాగే ఉన్నారు. రోడ్డు మీద ఒక ఖరీదైన కారు వెళ్తుంది అనుకోండి, అబ్బాయి చూశాడు అనుకోండి, వాడు నేను డ్రైవింగ్ చేస్తూ కొద్ది దూరం వెళ్ళే లోపల ఆ కారు ఏ కంపెనీది, ఎంత కాస్ట్ ఉంటుంది, అవి ఆర్డర్ ఇస్తే ఎన్ని రోజులకి డెలివరీ ఇస్తాడు, దాని షోరూమ్స్ ఎక్కడ ఉన్నాయి, ఒక నేను ఒక 100 గజాలు వెళ్ళే లోపల మొత్తం చెప్పేస్తాడు నాకు. అరే ఎట్లా తెలిసిందిరా నీకంటే ఫోన్ సెల్ ఫోన్ నెట్ ఆన్ చేసేసుకుని ఉంటాడు, గూగుల్ సెర్చ్లోకి వెళ్ళిపోయి దాని మూలాలన్నీ వెతికేస్తున్నారు. ఇంత నాలెడ్జ్ మనకు ఉన్నప్పుడు ఒక వ్యక్తి గురించి మనం ఎందుకన్నా వ్యక్తి మూలాలు వెతకూడదు, నాకు అదే అనిపిస్తూ ఉంటుంది. నేను ఏదో ఒక మాట విన్నప్పుడు విని వదిలేను, దాని మీద ఒక పావుగంట కూర్చోవాలి. రెఫరెన్స్ బైబిల్స్ ఉంటాయి, కొంతమంది స్కాలర్స్ వాటి మీద కొన్ని కామెంటరీస్ రాస్తారు. కొంతమంది ఆ బుక్స్ ఏమన్నా ఉన్నాయో తెప్పించుకుని చూస్తూ ఉంటాయి, చదువుతూ ఉంటాయి. ఇదే దేవుడు చదువుతూ ఉంటే దావీదు గురించి అంటాడు, అసలు నాతో మాట్లాడాడేమో అనిపిస్తుంది, అది చదివితే నీతో కూడా మాట్లాడతాడు. దావీదు నేరస్తుడు కదా, ఇంత పాపం చేశాడు కదా, నా హృదయానుసారుడు అంటున్నావే నువ్వు అని నీకు ఆలోచన వస్తుందేమో, కానీ దావీదంట బెచ్చబాతో తప్ప తన జీవిత కాలంలో ఎన్నడూ ఏ స్త్రీతో పాపం చేశారడంట, దేవునికి మహిమ కలుగును గాక. ఇంకొక చోట దావీదు గురించి దేవుడు సాక్ష్యమిస్తున్నాడు, తన జీవితంలో ఒకే ఒక పాపం తప్ప ఇక మరెన్నడూ పాపం చేయలేదంట. ఎందుకు దేవుడు మెచ్చుకునే మనుషులయ్యారు వీళ్ళు? నేను చాలా ఆలోచన చేస్తూ ఉంటా. అబ్రహాం గురించి సాక్ష్యం ఇచ్చాడు, మోషే గురించి సాక్ష్యం ఇచ్చాడు, దావీదు గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమిటి వీళ్ళ గురించి సాక్ష్యాలు ఇవ్వాల్సినంత, ఏమిటి వీళ్ళ గురించి దేవుడు సాక్ష్యాలు ఇవ్వాల్సినంత ఇష్టులా వీళ్ళు అంటే వాళ్ళ క్యారెక్టర్స్. ఒకసారి దేవుడు హెచ్చరించాడు దావీదు, దావీదు హెచ్చరించడమే కాదు దావీదు చేసిన పాపానికి వెంటనే శిక్ష విధించేశాడు, ఈ భూమి మీద శిక్ష అనుభవించేశాడు దావీదు. ఆ శిక్షకు శిరస వహించి దేవుడు విధించిన శిక్షను స్వీకరించి ఎంత కష్టమైన నష్టమైన అనుభవించాడు తప్ప ఇక మరలా పాపం చేయలేదు. ఎంత గొప్ప సాక్ష్యం అది. ఎందుకు దేవుడికి హృదయానుసారుడయ్యాడు? దావీదు అంటాడు ఇంకో చోట, అంటాడు రాత్రి వేళ నువ్వు నా హృదయాన్ని పరిశోధించినప్పటికీ కూడా ఏ దోషము నా హృదయంలో నీకు కనపడదు అంటాడు. బాబా ఎంత గట్స్ కావాలా మాట అనాలంటే, ఎన్ని గుండెలు కావాలండి ఆ మాటలు అనాలంటే. ఒక రోడ్డు మీద బయలుదేరి వెళ్తుంటే సాయంకాలం లోపల నీ చూపులు ఎంత భయంకరంగా ఉంటాయో, నీ ఆలోచనలు ఎంత భయంకరంగా ఉంటాయో, నీ హృదయ తలంపులు ఎంత భయంకరంగా ఉంటాయో నువ్వు చెప్పగలవా? సాక్ష్యం ఇవ్వగలవా? ఎస్, ఎసయ్యారా నువ్వు రాత్రికి నేను పడుకున్నప్పుడు నా హృదయాన్ని ఓపెన్ చేసి చూడు, ఒక్క దోషం నీకు కనపడుద్దేమో అనగలవా? ఆ గట్స్తో దావీదు మాట్లాడుతున్నాడు. ఇక ఎన్నడూ పాపం ఎరగడంట. సహోదరుడా సహోదరి, ఎందుకు నేను ఈ మాట్లాడుతున్నానంటే నీ కుటుంబానికి ఒక బ్లెస్సింగ్ కావాలి,
ప్రతి మనిషి కుటుంబాన్ని ప్రారంభమైన తర్వాత నేను నా కుటుంబం అనే ఆలోచన చేస్తాడు. నా కుటుంబం డిజైన్ చేసుకుంటాడు, నా ఇల్లు డిజైన్ చేసుకుంటాడు, నా ప్రొఫైల్ డిజైన్ చేసుకుంటాడు, నా స్టైల్ డిజైన్ చేసుకుంటాడు. నా ఇల్లు ఉన్నట్టుగా ఎవడి ఇల్లు ఉండకూడదు. నాకు ఇంత ఏజ్ వచ్చే వరకు నాకు ఒక సొంత గృహం కావాలి. నా పిల్లలు ఇంత ఉన్నతమైన స్థితిలో ఉండాలి. నా పిల్లల వివాహాలు ఇంత గొప్పగా ఉండాలి. వారి కుటుంబ వ్యవస్థ ఇంత గొప్పగా ఉండాలి. ఎస్, ఇది ఆలోచన చేయాలి, తప్పదు, చేయవచ్చు కూడా. చేస్తున్నావు కానీ దేవునికి ఇష్టానుసారుడుగా హృదయానుసారుడుగా ఉంటున్నావా? ఉంటుందా నీ ప్రవర్తన? నీ క్రియలు ఉంటున్నాయా? ఎప్పుడైనా నువ్వు ఆలోచన చేసావా? ఈ మాట అనగలవా దావీదు అన్నట్టుగా, రాత్రి వేళ నువ్వు నా హృదయాన్ని పరిశోధించి తెలుసుకో, ఒక్క దోషము కూడా నా హృదయంలో నీకు కనబడదు. బాబా, ఈ మాట నువ్వు అనగలవా? ప్రేమైన సహోదరు సహోదరుడు, నేను అప్పుడప్పుడు ఆలోచన చేస్తా కొన్ని మాటలు, కొన్ని కుటుంబాల గురించి మనం వింటున్నప్పుడు. మంచి జీవితం జీవించాలనే వాళ్ళు ప్రారంభం అవుతారు, కానీ కోట్లు సంపాదించటం, బిల్డింగ్లు కట్టడం, 3-4 కార్లు పెట్టుకోవటమే ఆశీర్వాదం అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ లోకంలో. కానీ రోజు కొడుతున్న భర్త, ఆ మధ్య ఒక ఆయన నా దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నాడు, అయ్యా నా కూతురు పెద్ద డాక్టర్, అల్లుడు కూడా డాక్టరే, రోజు కొడుతున్నాడు నా కూతుర్ని, ఏడ్చుకుంటా ఫోన్ చేస్తుంది, కష్టపడ్డానయ్యా, నా కూతుర్ని చిన్నప్పటి నుంచే ట్యూన్ చేశాను, అమ్మ నువ్వు డాక్టర్ అవ్వాలి, అమ్మ నువ్వు డాక్టర్ అవ్వాలి, నా పిల్లలు 3 ఒకళ్ళు డాక్టర్ అవ్వాలి, అది నా ప్లాన్ అమ్మా, ఏమైనా నువ్వు నా పరువు నిలబెట్టాలి తల్లి, ఎంతో కష్టపడి ఎన్నో ప్రణాళికలు వేసి ఎంతో డబ్బు వెచ్చించి నా కూతుర్ని డాక్టర్ని చేశాను, డాక్టర్కి డాక్టర్నే చేయాలి కాబట్టి డాక్టర్నే చేశాను. కానీ నా కూతురు ఫోన్, ఏ రాత్రి పూట ఫోన్ వస్తుందో నన్ను గడగడగడ వణుకొస్తుంది అయ్యా. నేను 73 ఇయర్స్ నాకు ఇప్పుడు మనశ్శాంతిగా నిద్రపోలేకపోతున్నాను, ఎందుకంటే రాత్రి అయ్యారు నా కూతురు ఫోన్ వస్తుందేమో, అసలు ఏ సమయంలో వస్తుందో తెలియట్లా. అల్లుడు ఎక్కడో దూరంగా చేస్తాడండి, గవర్నమెంట్ డాక్టర్ లేట్గా వస్తాడు, ఏ టైంకి వస్తాడో, వచ్చినాక ఏ గొడవ జరుగుద్దో, ఆ సమయంలో బయలుదేరి వచ్చేస్తానంట తండ్రి, నేను వచ్చేస్తాను డాడీ కొడుతున్నాడు, నేనేమి నిద్రపోనయ్యా, ఫోన్ వస్తే నా భార్య కూడా గడగడ వణిగిపోతుందయ్యా, నా కొడుకు పెట్రో కెమికల్ ఇంజనీర్, 100,00,000 సంపాదిస్తున్నాడు, రాత్రి అయ్యేసరికి 3 ఫ్రెండ్స్ వస్తారయ్యా, అంత బిజినెస్ పీపుల్, విపరీతంగా తాగేసి లేట్ నైట్ ఇంటికి వెళ్ళి ఆ తాగిన మైకంలో ఆ కోడల్ని బహుభయంకరంగా కొడుతున్నాడంట, పిల్లలు అడ్డొచ్చి ఏడుస్తుంటే వాళ్ళని కొడుతున్నాడంట, ఏదో ఒక సమయంలో నా కోడలు ఫోన్ చేస్తుందయ్యా. ఇది మంచి ఆశీర్వాదం, చాలా బాగా ఉద్యోగం చేశారు భార్యాభర్తలు, 3 ఉన్నతమైన స్థితికి పంపారు, మంచి బిల్డింగ్ కట్టుకున్నారు, కింద పోర్షన్లు, 2 పైన వాళ్ళే ఉంటారు, అద్దెలకు ఇచ్చారు, 3 అద్దెలు వస్తున్నాయి, వాళ్ళ డ్యూటీ వాళ్ళు నెరవేర్చారు, వాళ్ళ పిల్లల్ని యోగ్యులు చేశారు, కానీ కుటుంబ వ్యవస్థ వచ్చారు, విచ్ఛిన్నం అయిపోయింది. ఎలా ఉంది లోక కాల పరిస్థితులు అంటే, దేవునికి హృదయానుసారులుగా, అతడు నా ఇష్టానుసారముగా జీవించేవాడు అని దేవుడు మన గురించి అనే సమయాలు మనం కల్పించుకోవాలి. అలాంటి తరుణాలు మన జీవితంలో వచ్చినప్పుడు ఈ కుటుంబ వ్యవస్థ, సహోదరుడా సహోదరి, చక్కగా ఉంటుంది. ఇక్కడ ఈరోజు మనం మాట్లాడుకుంటున్న విషయం ఏమిటంటే, దావీదు పాపం చేస్తే చేయొచ్చు, కొన్ని పరిస్థితుల్లో పాపం చేశాడు, కానీ ఇక ఇది పాపము అని తెలిసిన తర్వాత ఇక ఎన్నడూ తను ఏ స్త్రీతో కానీ ఏ పరిస్థితుల్లో కానీ మరొక పాపం చేయలేదు. దేవుడు గమనిస్తున్నాడు. ఎంతో ప్రార్థన చేస్తారు, ఎంతో ప్రజలు చాలా కుటుంబాల్లో వింటూ ఉంటా, రాత్రి 10 అయ్యేసరికి ఫ్యామిలీ అంతా కూర్చొని ప్రార్థన చేసుకుంటారండి,
చక్కగా 4 పాటలు పాడుకుని 3 పాటలు పాడుకుని వాక్యం చదువుకుని ప్రార్థన చేసుకుంటారు, కానీ హృదయాలు మంచిగా లేవు. పొద్దున్న లేచి ఒకరొకరు దూషించుకుని కొట్టుకుని తిట్టుకుని వెళ్ళిపోతారు బయటికి. దావీదు అంటాడు, నా హృదయాన్ని నువ్వు రాత్రి వేళ పరిశోధన చెయ్యి, ఒక్క దోషం నా హృదయంలో ఉండటానికి వీల్లేదు. ఎప్పుడు నీ కుటుంబానికి ఆశీర్వాదం వస్తుందంటే నువ్వు ఏం పాపం చేసావో, అది ఏ రకమైందో దావీదుది దేవుడు చూసినప్పుడు నువ్వు చేసే ఆలోచనలు క్రియలు దేవుడు ఎందుకు చూడడు? ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈరోజు ఎందుకు ఈ మాటలు అంటున్నానంటే తెలిసిన తర్వాత దాన్ని విడిచిపెట్టు. బైబిల్లో ఇంకో మాట ఒక చోట అంటాడు, కుక్క తన వాంతికి తిరిగినట్టుగా. ఈ భూమి మీద ఉన్న చాలా జంతువులు పక్షులు ఉన్నాయి, కానీ ఒక కుక్క మాత్రం తిన్నదంతా వాంతి చేసుకుని మరలా ఆ వాంతి చేసుకున్న దాన్ని మళ్ళీ తిరిగి తినేస్తుందంట, కడుపులోకి తినేస్తుందంట. అంటే పాపము చేసిన వ్యక్తి మరలా ఆ పాపం చేస్తే దాంతో పోల్చాడు దేవుడు. ప్రార్థనకు వెళ్తున్నారు, ఆదివారం వస్తే టయానికి వెళ్తారు, మందిరంలో చాలా బాధ్యత తీసుకుని చేస్తూ ఉంటారు, కానీ లోకానుసారమైన క్రియలు ఏది విడిచిపెట్టట్లా. లోకానుసారమైన పద్ధతులు, రోడ్డు మీద వెళ్తూ ఒక విచిత్రమైన ఒక స్త్రీ కనపడినప్పుడు వెంటనే నీకు వచ్చే ఆలోచనలు, ఒక పురుషుడు కనపడినప్పుడు ఇద్దరు స్త్రీలు కలిసి వెళ్తూ మాట్లాడుకునే మాటలు, ఇవన్నీ విడిచిపెట్టినప్పుడు ఎలా ఆశీర్వాదం వస్తుంది? ఎలా నేను హృదయానుసారుడు, నా హృదయానుసారురాలు అని ఎలా అనగలుగుతాడు దేవుడు? అవి విడిచిపెట్టినప్పుడు ఆశీర్వాదాలు మనకు దూరంగా ఉంటున్నాయేమో. అందుకనే దావీదును ఎంతగా ఆశీర్వదించాడంటే, దేవుడు ఆశీర్వదించే దేవుడు అండి, పరిశోధించే దేవుడు, క్రియలు బాగున్నప్పుడు ఆశీర్వదించే దేవుడు కూడా. గుర్తుపెట్టుకో, దావీదును ఎంతగా ఆశీర్వదించాడంటే, దావీదు యెరూషలేము పట్టణానికి, ఇశ్రాయేల్ దేశానికి 40 సంవత్సరాలు రాజుగా ఉన్నాడు. దావీదు తర్వాత తరంలో సొలొమోను మహారాజు 40 సంవత్సరాలు ఇశ్రాయేల్ దేశానికి రాజుగా ఉన్నాడు. సొలొమోను కాలంలోనే భూమి మీద దేవునికి ఒక మహామందిరం కట్టబడింది. ఒక పాపం చేసిన వ్యక్తి తిరిగి మరలా పాపం జోలికి పోనందుకు దేవుడు ఎంతగానో ఆశీర్వదించాడు. 2 తరాలు ఆశీర్వదించబడి, అంతేకాకుండా చివరి మాట ఒకటి చదివి మీకు వినిపిస్తాను. అపొస్తలుల కార్యాలు 13:23 అతని సంతానము నుండే దేవుడు ఇశ్రాయేల్ కొరకు రక్షకుడైన యేసును జన్మింపచేసాను. ఎంతగా ఆశీర్వదించబడ్డాడంటే, దావీదు వంశంలో నుంచే రక్షకుడు జన్మించాడంట. అన్ని తరాల ఆశీర్వాదం పాపం అని తెలుసుకుని దాన్ని విడిచిపెట్టి కన్నడు చేయనందుకు దావీదు వంశంలో నుంచి లోకరక్షకుడైన యేసు జన్మించే వరకు దేవుడు దీవించాడు. ఇంత గొప్ప ఆశీర్వాదం నీకు కావాలి, నీ కుటుంబానికి రావాలి అంటే ఈరోజే అది పాపము అని నీకు తెలిసిన ఏ విషయాన్నైనా విడిచిపెట్టు. రాత్రి వేళ నా హృదయాన్ని పరిశోధించి ప్రభువా అని ధైర్యంగా దేవుడితో మాట్లాడు. దావీదు వంశంలో నుంచి యేసు వచ్చినట్టుగా నీ వంశంలో నుంచి అనేక మంది గొప్ప రాజులు, ప్రవక్తలు, నాయకులు ఉద్భవిస్తారు. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్.